नमस्ते, वेलकम टू यंग शेफ। ఒక యమ్మీ యమ్మీ రెసిపీని మనందరికి పరిచయం చేయడానికి వచ్చేస్తుంది శ్రీవిద్య। సో లెట్స్ వెల్కమ్ శ్రీవిద్య। హాయ్ శ్రీవిద్య, హలో, ఎలా ఉన్నావు? చాలా బాగున్నా। నువ్వు చాలా బాగున్నావు, చాలా సన్నగా కూడా ఉన్నట్టున్నావు కదా శ్రీవిద్య। నువ్వు అలా సన్నగా ఎలా ఉన్నావు? కొంచెమే తింటాను। కొంచెమే తింటావా? నువ్వు అలా కొంచెం కొంచెం తింటే ఎలా? నేను చాలా తింటాను అబ్బా। మరి నేను చాలా తింటా కదా, మరి నాకోసం ఏం చేసి పెడుతున్నావు ఇవాళ? తవా పిజ్జా చేయబోతున్నా। తవా పిజ్జా, ఓకే। సో నార్మల్ పిజ్జాస్ చూసాము, సో ఫస్ట్ టైం తవా పిజ్జా చేయబోతుంది। మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం। తవా పిజ్జాకి కావాల్సిన పదార్థాలు పిజ్జా బేస్, పిజ్జా సాస్, క్యాప్సికమ్ ముక్కలు, ఆరిగానో, చీజ్, ఉల్లిపాయ ముక్కలు, టమాటో సాస్, చిల్లీ ఫ్లేక్స్, పనీర్, ఉడికించిన కార్న్, వెన్న। తవా పిజ్జాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? సో ఏం చేయాలి? ఫస్ట్ పాన్ పెట్టుకోవాలి। పాన్ పెట్టుకోవాలి, అంత నెమ్మదిగా చెప్తే ఎలా విద్య? గట్టిగా పాన్ పెట్టుకోవాలి ఫస్ట్, తవా ఆన్ చేసి। ఓకే, సో పాన్ పెట్టేసాము, పాన్ వేడైపోయింది, తర్వాత బటర్ వేసుకోవాలి। బటర్ ఓకే వేసే, సో కొద్దిగా వెన్న, బలం పెట్టు, నువ్వు కొంచెమే తింటున్నావు కదా, కొంచెమైనా బటర్ కోసం పెట్టవా విద్య? నువ్వు బాగా చదువుతావా? చాలా బాగా, అందుకని శ్రీ విద్య అని పెట్టారు। ఓకే, మన వెన్న కరిగిపోయింది కాబట్టి ఏం చేయాలి? పిజ్జా బేసా? ఓకే, సో పిజ్జా బేస్ని టోస్ట్ చేసుకోవాలి ఒక సైడ్, అలా అంటే కొంచెం వేడి అవుతుంది కదా। వంట చేస్తావు నువ్వు ఇంట్లో? ఎలాంటివి? నీళ్లు వేడి చేయడం, చికెన్ మటన్? చికెన్ మటన్ చేస్తావా? అయ్యో, ఎందుకు నువ్వు ఇంత మొహమాటంగా మాట్లాడతావు చెప్పు? మాట్లాడట్లే। అయ్యో, నువ్వు చాలా మొహమాటంగా మాట్లాడుతున్నావు అసలు। అయ్యో, నేనేమో చేస్తున్నానా? నేను నేనేమన్నా అంటున్నానా? లేదు కదా, ఇది ఒకసారి చూద్దామా? ఓవెన్ వాడట్లే కాబట్టి మనం తవా పిజ్జా దీని మీద చేస్తున్నాం। అంటే నాకు యాక్చువల్లీ అర్థమైంది, నువ్వు కష్టపడకు, అంటే నార్మల్గా ఓవెన్లో బేక్ చేసుకుంటాం కదా పిజ్జా, ఒకవేళ ఓవెన్ లేకపోతే సెకండ్ ఆప్షన్ అనమాట తవా పిజ్జా, కాబట్టి తవా మీద ఒక టూ సైడ్ టోస్ట్ చేసుకుని పిజ్జా చేసుకోవచ్చు। సో ఇప్పుడు ఇది రెండు వైపు టోస్ట్ అయిపోయింది కాబట్టి మనం ఒక ప్లేట్లో తీసేసుకుందామా? ఓకే, మన పిజ్జా బిస్ని రెండు సైడ్లు టోస్ట్ చేసేసుకున్నాము, తర్వాత ఏం చేయాలి? తర్వాత ఇవి అన్ని కలిపి అవన్నీ వేసేసుకోవాలా? అక్కడ పెట్టేసుకో ప్లేట్. మన పిజ్జా బేస్ రెడీ అయిపోయింది, తర్వాత బౌల్ తీసుకోవాలి, కడాయి। కడాయి కావాలా? ఓకే, బౌల్ వేడక్కాక ఆయిల్ పోసుకుందాం। ఆయిల్ పోసుకోవాలా? ఓకే, నీ హాబీస్ ఏంటి విద్య? డాన్సింగ్। డాన్సింగ్ డాన్స్ చేస్తావు బాగా, ఇంట్లో అలా మ్యూజిక్ పెట్టుకుని అసలు నీ ప్రపంచంలో నువ్వు తప్పిపోయి అలా డాన్స్ చేస్తూ ఉంటావు। ఇంకా ఈటింగ్? ఈటింగ్, ఆహా, సూపర్। అసలు మా యంగ్ షెఫ్కి వస్తున్నారు ఒక్కొక్కరు, స్లీపింగ్, ఈటింగ్ అంతే, ఎంత బాగా చెప్తున్నారు హాబీస్ అసలు। అసలు నిన్ను చూస్తుంటే ఈటింగ్ హాబీ లాగానే అనిపించట్లేదు, ఇట్లా సన్నగా మెయింటైన్ చేస్తుంది ఇలా క్యూట్గా। ఓకే, సో మన కడాయి వేడైపోయింది, ఆయిల్ వేసేసే, తర్వాత ఆనియన్ వేసుకోవాలి, ఉల్లిపాయలు వేసేసే, తర్వాత ఇవన్నీ వేసుకోవాలి, కార్న్ వేసుకోవాలా? వేసే, కార్న్ కూడా వేసే, అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి। నెక్స్ట్ క్యాప్సికమ్। క్యాప్సికమా? ఓకే, నెక్స్ట్ పిజ్జా సాస్ వేసేద్దాం। ఓకే, పిజ్జా సాస్, యాక్చువల్లీ నార్మల్గా పిజ్జా మీద అన్నీ పెట్టి అలా చేసి బేక్ చేసుకుంటారు, ఇది తవా పిజ్జా కాబట్టి ఇలా చేస్తాం అన్నమాట। తర్వాత పన్నీర్ తురిమి వేయాలి, పన్నీర్ తురిమి వేయాలా? ఓకే, నువ్వు ఈ లోపల తురిమేసే, సరిపోతుందేమో కదా పన్నీర్? ఒకసారి దాన్ని కూడా ఒక మంచి మిక్సీ చేద్దాం। పిజ్జా మీద పన్నీర్ ముక్కలు తిన్నాను నేను ఇప్పటి వరకు, సో గ్రేట్ చేసిన పన్నీర్ ఫస్ట్ టైం తింటున్నాను,
తర్వాత ఆర్గానో ఇవ్వాలి. ఆర్గానో ఆర్గానో తీసేసుకో. అంతంత ఆర్గానో వేసుకుంటారా చెప్పు. చిల్లీ ఫ్లేక్స్ నెక్స్ట్ చేయాలి. ఓకే. సో మొత్తం కారం అంతా మన చిల్లీ ఫ్లేక్స్ నుంచే వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇది ఆఫ్ చేసుకోవాలి. ఓకే సో ఆఫ్ చేసే. ఆఫ్ చేసి తవా పెట్టాలి తీసేసి. తవా పెట్టాలా? అది తీసి పక్కన పెట్టే నేను తవా తీసుకుంటాను. తెచ్చేసా తవా నీకోసం. సో దాని మీద పిజ్జా పెట్టాలా మళ్ళీ? పిజ్జా బేస్. ఓకే పిజ్జా బేస్ పెట్టి సాస్ వేద్దాం. సో సాస్ స్ప్రెడ్ చేసుకోవాలా? ఓకే ఒక స్పూన్ తీసేసుకో. సో నీట్గా ఈక్వల్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. అది ఓకే. సో సాస్ కూడా స్ప్రెడ్ చేసేసాము. తర్వాత తర్వాత ఇది వేయాలా కర్రీ? ఓకే. సో ముందుగా తయారు చేసుకున్న కర్రీని కూడా ఒకసారి నీట్గా ఇట్లా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇలానేనా విద్య? అలానే. సో పిజ్జా అంటే మస్ట్ అండ్ షుడ్ చీజ్ ఉండాలి కదా, మరి చీజ్ వైభవ్? చీజ్ వేద్దాం. ఓకే. సో ఆల్రెడీ గ్రేట్ చేసిన చీజ్ తీసుకొచ్చావు, వేసేసే. అలా పిజ్జా మీద ఆ చీజ్ అలా సాగుతుంటే ఆ ఆనందమే వేరు. అసలు 2 మినిట్స్ చీజ్ మెల్ట్ అయ్యే వరకు మూత పెట్టుకొని టోస్ట్ చేసుకుందాం. ఓకే సో మూత పెట్టేద్దాం. సో ఆ చీజ్ మొత్తం కరగాలి కదా, అప్పుడే పిజ్జా టేస్ట్ వస్తుంది. సో అప్పటి వరకు ఒక 2 మినిట్స్ టోస్ట్ చేసేసుకుందాం. సో ఓ 2 మినిట్స్ అయిపోయింది కాబట్టి మన చీజ్ కరిగిపోయి ఉండి ఉంటుంది కొంచెం. ఓకే సో స్టవ్ ఆఫ్ చేసేయాలా? ఆఫ్ చేసే. మనకు ప్లేట్ తీసుకొస్తా. కానీ ప్లేట్లోకి తీసుకునే ముందు చీజ్ పిజ్జా కట్ చేసుకోవాలి కదా. ప్లేట్లోకి తీసుకున్నాక కట్ చేసుకో. సరే. ఎంత క్లారిటీగా ఉందో తను. పిజ్జా అంటే నాకు చాలా ఇష్టం. ఆహా నా పిజ్జా ఎంత బాగుంది. కానీ దీన్ని టేస్ట్ చేసేయాలంటే కట్ చేయాలి కదా తను. కట్ చేసేస్తుంది. కట్ చేసేయా. ప్లేట్ ఇస్తా నాకు. ఓకే దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. తవా పిజ్జాకి కావాల్సిన పదార్థాలు పిజ్జా బేస్, పిజ్జా సాస్, క్యాప్సికమ్ ముక్కలు, ఆరిగానో, చీజ్, ఉల్లిపాయ ముక్కలు, టమాటో సాస్, చిల్లీ ఫ్లేక్స్, పనీర్, ఉడికించిన కార్న్, వెన్న. తవా పిజ్జా తయారు చేసుకునే విధానం ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టి వెన్న వేసుకోవాలి. ఆ వెన్న కరిగిన తర్వాత పిజ్జా బేస్ని 2 వైపులా టోస్ట్ చేసి ప్లేట్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యిపై కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన కార్న్, క్యాప్సికమ్ వేసి అంతా వేయించుకోవాలి. తర్వాత పిజ్జా సాస్ని వేసి పన్నీర్ని తురుముకుని ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసి అంతా కలిసేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పొయ్యి వెలిగించి తవా పెట్టి పిజ్జా బేస్ని పెట్టి టొమాటో సాస్ని రాసుకుని పక్కకు పెట్టుకున్న కర్రీని వేసి చీజ్ని చల్లుకుని 1-2 నిమిషాలు మూత పెట్టుకుని టోస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే తవా పిజ్జా రెడీ. సో ఎస్, తవా పిజ్జాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా, మరి టేస్ట్ చేసేద్దామా విద్యా? రెడీ? ఓకే తను కూడా పీస్ తీసేసుకో. బాగుంది మా పిజ్జా, బాగుంది. ఎగ్జైట్మెంట్ ఉండాలి విద్య. మనం కష్టపడి చేసినప్పుడు మనకు నచ్చినప్పుడు ఆనందం రావాలి. నచ్చిందా లేదా? సూపర్. మామూలుగా తినడం తాగడం తక్కువే కాబట్టి అంతకన్నా రాదన్నమాట. సో పిజ్జా అయితే నాకు చాలా బాగా నచ్చింది. రెగ్యులర్ పిజ్జాలు బోర్ కొడితే ఇలా ట్రై చేయాలి. సో మస్ట్ అండ్ షుడ్ ట్రైయింగ్ రెసిపీ ఇది. థ్యాంక్ యూ సో మచ్ విద్య. వెల్కమ్. సో చూసారు కదా శ్రీ విద్య చేసిన తవా పిజ్జా ఎంత యమ్మీ యమ్మీగా ఉందో. సో మీరు కూడా ట్రై చేసేయండి.
సో చూసారు కదండి ఇది ఇవాల్టి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్ లో మరొక యంగ్స్టర్ తో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బై బై.